नमस्ते अंडी, नेनु मी अश्विनी। वेलकम बैक टू अश्विनी थॉट्स। ई कार्तिक मासमंता कार्तिक पुराणम एटुवंटि विज्ञान लेकुंडा आ विघ्नगण नायकुडु चक्कगा निर्विघ्नंगा जरिपिंचालनि मीतो नातो कलिपि ई कार्तिक पुराणान्नि चदिविंचे भाग्यानि नाकु विने भाग्यानि मीकु कलिगिंचालनि आ विघ्ननायकुनि ఆ పరమశివుణ్ణి వేడుకుంటున్నాను। కార్తీక పురాణం ప్రతి అధ్యాయం ముందు రోజు సాయంత్రమే నేను వీడియో పెడతానండి। మిస్ కాకుండా ఆ ముందు రోజైనా లేదా అదే రోజైనా తప్పకుండా వినండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి। వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి। చివర్లో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। కార్తీక పురాణంలో భాగంగా కార్తీక మాసంలో 22వ రోజు చేయవలసిన విధులు। 22వ రోజు బహుళ సప్తమి, జిల్లేడు పూలతో మాల కట్టి ఈశ్వరునికి ఈ రోజు సమర్పించాలి। గట్టి పదార్థాలు, పుల్లని వస్తువులు తినకూడదు, అంటే పంటతో గట్టిగా కోరికే వస్తువులు అని అర్థం అండి। మరియు ఆయుష్, ఆరోగ్యం, తేజస్సు వృద్ధి చెందుతాయి ఇలా చేయడం వల్ల। పట్టు వస్త్రాలు, గోధుమలు, బంగారం దానం ఇవ్వాలి, ఇవి ఈ రోజు పాటించవలసిన నియమాలండి। మరి 22వ రోజు కార్తీక పారాయణం మొదలు పెడదాం। పురంజయుని విజయము। పురంజయుడు ఆస్థాన పురోహితులు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచియే దేవాలయానికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణ్ణి షోడోపచారములతో పూజించి తన మందిరానికి వచ్చి బంగారు విష్ణు ప్రతిమను ఒక దానిని తెప్పించి ఆ ప్రతిమను పళ్ళతో పుష్పాలతో పూజించి ఆ రంత్రంతా కేశవనామాలతో సంకీర్తన చేస్తూ రాత్రంతా జాగరణ చేశాడు। సాష్టాంగ నమస్కారం చేసి శ్రీహరి కీర్తనలు గానం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానం చేసి వస్తుండగా ఆ సమయంలో విష్ణు భక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసి మాలలు ధరించి పురంజయుని సమీపించి, రాజా విచారించుకు, నీవు వెంటనే నీ సైన్యాన్ని కూడా తీసుకుని యుద్ధ సన్నద్ధుడవే శత్రురాజులతో యుద్ధము చేయుము, నీ రాజ్యం నీకు దక్కును అని దీవించి అదృశ్యమయ్యాడు। ఇతడెవరో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ బ్రాహ్మణోత్తముని మాటలు విని మరింత సంతోషంతో యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో అద్భుతంగా పోరాడాడు। దెబ్బతిని క్రోధంతో ఉన్న పురంజయుని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యాలు నిలవలేకపోయాయి। అదియునుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములుగా సహకరించాడు। ఆ యుద్ధములో కాంబోజాది భూపాల రాజులు ఓడిపోయి వెనుతిరిగి పారిపోయారు। పురంజయుడు విజయం పొంది తన రాజ్యం తిరిగి సంపాదించుకున్నాడు। శ్రీమన్నారాయణ కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయం ఉండదు, విషం తాగినను అమృతమే అగును। ప్రహ్లాదునికి తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరిని ప్రార్థించి తాగగా అది అమృతమైంది కదా। శ్రీహరి కటాక్షం వల్ల సూర్యచంద్రులున్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే కదా, అంత శ్రీహరి లీల విన్యాసము। హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును, అధర్మం ధర్మంగా మారును, దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమగును, తాడే పామే ఖర్చును, కార్తీక మాసమంతయు నదీ స్నానం చేసి దేవాలయంలో దీపారాధన చేసించో అన్ని ఆపదలు పటాపంచులగును, కార్తీక వ్రతం ఆచరించి సర్వేశ్వరుడైన శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి సమస్త పాపాలు నశించి కష్టాలన్నీ తీరి జన్మాంతరం వైకుంఠ ప్రాప్తి కలుగును। విష్ణుభక్తి ప్రభావం వర్ణనాతీతము। వ్యాసుడు, అంబరీషుడు, శౌనకాది మహర్షులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తిని పొందారు। భక్తవత్సలుడైన శ్రీహరి సదా పుణ్యాత్ముల్ని కంటికి రెప్పవలే కాపాడుచుండెను। శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి, 1000 సూర్య భగవానుల తేజస్సు గలవాడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యనందుడు, నీరజాక్షుడు, 14 లోకాలను తన యందు నిలుపుకొని కాపాడుతున్న మహానుభావుడు। అటువంటి శ్రీ మహావిష్ణుకు అతి ప్రీతమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేదురో వారి ఇంట మహావిష్ణువు లక్ష్మీ సమేతుడే కొలివే ఉంటాడు, ఆ ఇల్లు సిరి సంపదలతో తులత్రుగును। కార్తీక మాసములో శుచి పురాణ పఠనం చేసిన వారు, విన్నవారు సంసార సంబంధములైన పాపముల నుండి కష్టాల నుండి విముక్తులై జన్మాంతరములో విష్ణులోకాన్ని చేరుతారు। శ్రోత సమయంలో ఈ అధ్యాయాన్ని పఠిస్తే పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు, వారి వంశం అంతయు తరించును అని వివరించాడు।
స్కంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి ద్వాదశోధ్యాయము 22వ రోజు పారాయణము పూర్తి అయినది. విన్నారు కదండి. మరి ఇదే కాకుండా ప్రతిరోజు పంచాంగం వీడియోలు కూడా పెడతానండి. వాటిని ఐ కార్డ్స్లోని ఎండ్ కార్డ్స్లోని పెడతాను, లేదా నా ఛానల్లోకి వెళ్ళి మీరు చూడవచ్చు. ధన్యవాదములు.